ప్రేమించుట నేర్పించును యేసు మహాదేవుడు శమలోర్చుట నేర్పించును యేసు మహాదేవుడు క్రమశిక్షణ నేర్పించును యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త దయమీపై చూపించును యేసు మహాదేవుడు దయచేయును దీవెనలు యేసు మహాదేవుడు క్రియలన్నీ సరిచేయును యేసు మహాదేవుడు ప్రియమిత్రునిగా నిలుచును యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త నరకము తప్పించును యేసు మహాదేవుడు నిరతము రక్షించును యేసు మహాదేవుడు నెరవేర్చును వాగ్దానం యేసు మహాదేవుడు నిరీక్షణ కలిగించును యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అవమానం తప్పించును యేసు మహాదేవుడు అవరోధం తొలగించును యేసు మహాదేవుడు అవకాశం కల్పించును యేసు మహాదేవుడు అవసరాలు తీర్చును యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త భ్రమలన్నీ తొలగించును యేసు మహాదేవుడు
అందరు ప్రెజర్ అండి, రామకృష్ణ హవీల, అమృత రాజు గారు, ప్రశాంత్ రాజ్ గారు, రాంబాబు గారు, ప్రైజ్ లార్డ్. అమృత రాజు గారు, మీ మీద లైటింగ్ పడట్లేదు, మీ వెనక లైటింగ్ ఉండకూడదు, మీ అంటే లైటింగ్ వైపు మీరు ఉండాలి. అమ్మగారు ఈరోజు ఎవరండి? మనకి దేవుని వాక్యం అందించేది తాళ్ళ టి రాజేష్. ఓకే ఓకే ఓకే, జిల్లా. ఓకే, ఆయన మా సండే స్కూల్ టీచర్ అండి. ఇప్పుడు ఆన్లైన్ అండి? ఆన్లైన్ సండే స్కూల్ టీచర్ ఆయన. ఓకే ఓకే, ఆయన బాగా ట్రైనింగ్ అయ్యారు, చెప్పారు విషయం చెప్పారండి. అమ్మ హవీలా బాగున్నావా? హవీలా తల్లి అంకల్ బాగున్నాను అంకల్, ప్రైజ్ లార్డ్ అంకల్. ఫైన్ అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా. మరి నీ ఫోన్ అడ్డగా పెట్టుకోమా హారిజంటల్ గా. ఇలా అంకల్? అలా అలా అంటే దాని తలకు సెట్టింగ్ ఉంటుంది కదమ్మా, టిల్ట్ సెట్టింగ్, ఆ సెట్టింగ్ చూడమ్మా. దాని ఏమంటారు, ఏం సెట్టింగ్ అంటారు? ఎక్కడ ఉంటది అంకల్? మీ ఫోన్ లో టిల్ట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ గా అది రొటేట్ అయ్యే, రొటేట్ సెట్. ఓకే ఓకే అంకల్, ఓకే. ఆ రొటేట్ గా ఒక ఆన్ అయితే ఆఫ్ పెట్టు, ఆఫ్ అయితే ఆన్ లో పెట్టు. ప్రశాంత్ బాగున్నారు అంతా? మీ మైక్ మైక్ అన్మ్యూట్ చేసుకోండి. చూసా బాగా వచ్చింది. ఏం చేస్తామ్మా, సెట్టింగ్ ఎలా మార్చావు? అది ఓరియంటేషన్ లాక్ అని ఉంటది కదా అంకిల్, సెట్టింగ్స్ లాక్ చేసి. ప్రదీప్ గారు ప్రైజ్ రండి, అన్మ్యూట్ చేసుకోండి. ప్రైజ్ రండి అందరికి. ఆనంద్ గారు, నాకు హార్డ్ డ్రైవ్స్ కు వైర్ కావాలండి, డేటా వైర్. ఓకే ఓకే, పాస్టర్ గారు నేను చూస్తాను చూస్తాను, మర్చిపోతున్నాను. అలా అండి, అది ఉంటే మనం చాలా వీడియోస్ ఫొటోస్ మీకు ఫార్వర్డ్ చేసేస్తాం ప్రదీప్ ప్రతి వారం. వందనాలు. మరి ఈ రోజు మనము 7వ సువార్త సేవకుల ప్రార్థన సమావేశాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇది 6:30 to 7:30 వరకు జరిగే కార్యక్రమం ప్రతి ఆదివారం. ఓకే, గ్రూప్ మీటింగ్ రికార్డింగ్స్ ఉంది, కంటిన్యూ కొట్టండి, అందరూ కూడా కంటిన్యూ కొట్టండి. అమృతరాజు గారు కంటిన్యూ కొట్టండి. ఓకే, మనకి సువార్త రోడ్ల మీద వెళ్ళి చేయటానికి, వీధుల్లోకి వెళ్ళి చేయటానికి అవకాశం ప్రస్తుత దినాల్లో లేదు కాబట్టి సువార్త ప్రకటించిన మనము, మరి సువార్త భారం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క జూమ్ మీటింగ్ లోకి వచ్చి మరి కొన్ని ప్రార్థనాంశాల మీద మనం ప్రార్థన చేయడానికి అనేది ఈ కార్యక్రమం అనేది మనం ప్రారంభించుకున్నాం. ప్రతి ఆదివారం కూడా చక్కగా దేవుని మహిమార్థమై ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటి వరకు 6 కార్యక్రమాలు జరుపుకున్నాం మనం. 7వ కార్యక్రమంలోకి మనం వచ్చాం. దేవునికి స్తోత్రం, ఇప్పటి వరకు నడిపించిన దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో ఆ ప్రారంభ ప్రార్థనగా రామకృష్ణ గారు ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రారంభ ప్రార్థన రామకృష్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి. ప్రార్థన. స్తోత్రం 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 నాయన, పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇగో తండ్రి, ఇంతవరకు నైనా మమ్మల్ని అందరినీ సజీవమైన రెక్కల చాటును భద్రపరుస్తూ తండ్రి నాన్న యొక్క ప్రభ, ఇది నాన్న ఇగో తండ్రి మరొకసారి సాయంకాల సమయంలో తండ్రి ఇటు రీతిగా కూడుకొని తండ్రి ప్రభ నాయన ఆరాధించడానికి తండ్రి ప్రభ
అయినా మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణంను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. ఇగో తండ్రి ప్రభ నన్ను అనేక సంవత్సరాలు అనేక కాలంగా తండ్రి ప్రభ నాయన సువార్తను తండ్రి ప్రభ ప్రకటించి ఉండగా తండ్రి ప్రభ నాయన ఇగో తండ్రి ఏ ప్రాంతాల్లో తండ్రి ప్రభాని సువార్త ప్రకటించి ఉన్నామో తండ్రి మరలా ఒకసారి ఆ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రాంత ప్రజల కోసం తండ్రి ప్రభ మరొకసారి నాయన ప్రార్థన చేయడానికి తండ్రి ప్రభా ఇగో తండ్రి నాయన మీరు మాకు ఇచ్చినటువంటి ఇగో తండ్రి దైవజనులకు ఇచ్చిన గొప్ప ఆలోచనను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన ఇగో ప్రభా నాయన ప్రాంతాల కోసం మరొకసారి మేము ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి నాయన నన్ను నీ ఆత్మ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ దినాన్ని మేము సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ ప్రేమ నీ కృప తండ్రి ప్రభ. అనేకులు ఈ దినాన్ని చూడలేక నశించిపోతున్నారు తండ్రి ప్రభ. నానైతే వారికంటే మేము గొప్పవారము శ్రేష్ఠులము కాదు కానీ తండ్రి ఇగో తండ్రి నాన్న మమ్మల్ని ఈ రీతిగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభ. ఇగో తండ్రి ఈ కార్యక్రమం అంతట్లో తండ్రి ప్రభ మీరే తోడు సహాయం చేయండి నాయన. ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా తండ్రి ప్రభ నన్ను ఇగో తండ్రి నాన్న నెట్వర్క్ తండ్రి ప్రభ పవర్ అలాగే తండ్రి పవర్ కూడా తండ్రి నా చక్కగా ఉండలాగానే తండ్రి ప్రభ ఈ కార్యక్రమం అంతట్లో ఆది నుంచి అంత వరకు నాయన మీరే అధ్యక్షత గురించి నడిపించమని ఈ కొద్దిపాటి ప్రార్థన పాఠశాలను చేర్చుకోమని ఏ సుపరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థాంక్ యూ బ్రదర్. ఈ సమయంలో మనము 500 చరణాల సువార్త పాటను మనము ఇప్పుడు విందాం. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ సాలెం ఇజ్రాయెల్ గారు, మిసెస్ పాస్టర్ సాలెం ఇజ్రాయెల్ గారు ఈ యొక్క పాట నడిపిస్తారు. మెర్సీ సాలెం ఇజ్రాయెల్ గారు కూడా ఈ పాటలో సహాయం చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ శుభవార్త 500 చరణముల పాటను పాడు. ఓకే, ఈ పాట కోసం అంటే పాస్టర్ గారు బయటకు లేరండి, నేను ఒక్కడే పాడతాను లేకపోతే నాతో పాటు అలా కాదు పని చేద్దాం. ప్రదీప్ గారు నేను డిస్ప్లే చేస్తాను, మీరు పాడతారా సార్? మీరు పాడతా అంటే మీరు పాప గారు పాడతారు, డిస్ప్లే చేస్తాను నేను అంటే ఇద్దరు చేస్తే అది డిలే అవుతుంది. 21 నుంచి 6, 7, 7, 3, 21 18, 19, 20, 21 పడదాం అండి. 19 అండి, 19 నుంచి స్టార్ట్ చేద్దాం. అలాగేనండి. 19 ఇవ్వండి. 19 పిరికితనం తొలగించును యేసు మహాదేవుడు. అలా కాదు అలా కాదు, ఆనంద్ గారు ప్రదీప్ గారు వాళ్ళ పాప కలిసి పాడతారు. ఒక్క నిమిషం అండి. ఏం పర్లేదు. సార్ పాడుతున్నాను సార్. ఎస్ సార్, ఎస్ సార్. పిరికితనం తొలగించును యేసు మహాదేవుడు. చురుకుదనం మీకిచ్చును యేసు మహాదేవుడు. ఏమండి ఇద్దరు ఒకసారి పాడితే బెటర్ ఏమో కదండి. అలాగైతే అంటే ఓకే, అలా కూడా చేయొచ్చు, కాస్త అలసిపోతారు. సరే చాలా పాడండి, కొంచెం పాడండి. వస్తుందండి అలాగా ఇప్పుడు పాడుతుంటే వస్తుంది, కానీ తన వాయిస్ చాలా తక్కువ వస్తుంది. తక్కువ వస్తుంది. ఓకే అండి, ఒక నిమిషం అండి. పిరికిదనం తొలగించును యేసు మహాదేవుడు. పిరికిదనం తొలగించును యేసు మహాదేవుడు. చురుకుదనం మీకిచ్చును యేసు మహాదేవుడు. దరికి చేర్చి దీవించును యేసు మహాదేవుడు. చెర నుండి విడిపించును యేసు మహాదేవుడు. చెర నుండి విడిపించును యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులా. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. తోడుగా వస్తాడు యేసు మహాదేవుడు. తోడుగా వస్తా
యేసు మా దేవుడు నీడగా నిలుస్తాడు, యేసు మా దేవుడు నీడగా నిలుస్తాడు, యేసు మా దేవుడు పాడి పంటలిస్తాడు, యేసు మా దేవుడు పాడి పంటలిస్తాడు, యేసు మహాదేవుడు చీడలు తొలగిస్తాడు, యేసు మహాదేవుడు చీడలు తొలగిస్తాడు, యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. ప్రైజ్ ది లార్డ్. 21 కూడా అండి, 21 కూడా. సంకెళ్ళు పెంచుతాడు యేసు మహాదేవుడు, సంకెళ్ళు పెంచుతాడు యేసు మహాదేవుడు, స్వాతంత్రం ఇస్తాడు. పాడమా. స్వాతంత్రం ఇస్తాడు యేసు మహాదేవుడు, స్వాతంత్రం ఇస్తాడు యేసు మహాదేవుడు, సంతోషం నింపుతాడు యేసు మహాదేవుడు, సంతోషం నింపుతాడు యేసు మహాదేవుడు, సంపాదన ఇస్తాడు యేసు మహాదేవుడు, సంపాదన ఇస్తాడు యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. థ్యాంక్ యూ అండి ప్రదీప్ గారు, థ్యాంక్ యూ. ఓకే, ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం, బైబుల్ రీడింగ్. మార్కు సువార్త 9వ అధ్యాయము 25వ వచనం నుండి 29వ వచనం వరకు మన మధ్యలో ఉన్నటువంటి అబీల సుధీర్ బాబు గారు దేవుని వాక్యాన్ని చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఒకసారి చెబుతున్నాను, మార్కు సువార్త 9వ అధ్యాయము 25వ వచనం నుండి 29వ వచనం వరకు అవీల దేవుని వాక్యాన్ని చదివించవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నా. మార్క్ సువార్త 9వ అధ్యాయం 25 నుంచి 29 వరకు చదువుకుందాం. జనులు గుంపు కూడి తన యద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగమైన చెవిటి దయమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి ఆ అపవిత్ర ఆత్మను గద్దించెను. అప్పుడు అది పేక వేసి వానిని ఎంతో విలవిల్లాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడి చనిపోయాననిరు. అయితే యేసు వాని చేయి పట్టి వాడిని లేవనెత్తగా వాడు నిలువబడను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యంను వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. థ్యాంక్ యూ అమ్మా హవీల. మరి దుబాయ్ నుంచి కూడా సువార్త ఆసక్తి కలిగి పాల్గొంటున్నావు ప్రతి ఆదివారం. మరి వందనాలు. ఈ యొక్క అందరికి శుభవార్త గాస్పల్ టీం నుంచి తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. చాలా షార్ట్ మెసేజ్ ఉంటుంది. ఈ దినము దేవుని వాక్యాన్ని అందించడానికి గాను ఏర్పాటు చేయబడిన దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు. రాజేష్ గారు, వారు కృష్ణా జిల్లా నూజివీడు దగ్గర ఉన్నటువంటి జిల్లగుంట అనే గ్రామం, వారు సిఎస్ఐ చర్చి మెంబర్గా ఉన్నారు. వారు
మరి సండే స్కూల్ మినిస్ట్రీ కూడా నడిపిస్తున్నారు. మన జీవజలంలో చర్చికి ఆన్లైన్ బైబుల్ స్టడీకి వారు ఫ్యాకల్టీగా ఉన్నారు, సండే స్కూల్ ఫ్యాకల్టీగా ఉన్నారు. మరి ప్రతి ఆదివారం కూడా వారు సువార్త పట్ల భారం కలిగి ఈ యొక్క జూమ్ మీటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సమయంలో టి రాజేష్ గారు దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా ప్రభు పేరిట వారిని ఆహ్వానం పలుకుతున్నాం. అందరికి ప్రైజ్లు అండి. పాస్టర్ గారు ప్రైజ్లు అండి. ఆనంద్ గారు ప్రైజ్లు. కార్యక్రమంలో ఉన్నటువంటి దైవజనులకు, అలాగే సహోదర సహోదరులందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామంలో వందనాలు చెల్లిస్తున్నానండి. నేను మొట్టమొదటిగా జీవజన్మలు రేడియో విద్యార్థిని, మరి ఆ తర్వాత జూమ్ మీటింగ్లో లిరిక్ రైటింగ్ విద్యార్థిగా ఉన్నాను, తర్వాత సండే స్కూల్లో కూడా విద్యార్థిగా ఉంటూ అనేకమైన సంగతులు దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికి మరి దేవుడు షాలెం ఇజ్రాయెల్ గారి ద్వారా నాకు మంచి అవకాశం ఇచ్చారు. అలాగే ఈ వీధి సువార్త కార్యక్రమంలో కూడా పాల్గొనడానికి, అనేకమైన సంగతులు దేవుని సేవకుల ద్వారా నేర్చుకోవడానికి నాకు అవకాశాన్ని ఇచ్చారు. పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేయండి సార్, నా కోసం వాక్యం కోసం. ఓకే, పరిశుద్ధానికి వందనాలు రాజేష్ తాల గారు. ఇప్పుడు మీ వాక్యం ధ్యానిస్తుండగా మీ ఆత్మకార్యం జరిగించు, పరిశుద్ధాత్మ అభిషేకం అందరికి తనకు ప్రసాదించమని, నీ చిత్తం నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఇక్కడ అభిషేకులైనటువంటి డైవిజన్లు ఉన్నారు, నేను ఒక విద్యార్థిగా ఉంటూ ఉన్నారు. మరి మీ ముందు మరి మాట్లాడే అంతటి వాడిని కాదు, కానీ ప్రభు ఇచ్చినటువంటి డైవిజన్లు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి యేసయ్య చాలా మంచి దేవుడు, చాలా గొప్ప దేవుడు. మరి యేసయ్య దగ్గరకు ఎలాంటి వ్యాధితో ఉన్నవారు వచ్చినా, ఎలాంటి అవసరతలో ఉన్నవారు వచ్చినా యేసయ్య వారి యొక్క వ్యాధిని స్వస్థపరిచారు, వారి అవసరతను తీర్చారు. తన యొద్దకు వచ్చే వారిని ఆయన ఎవరిని కూడా త్రోసివేయలేదు. మరి అవసరతలో ఉన్నవారు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆయన హృదయం కనికరంతో నిండిపోయేదని, మరి వారి అవసరతను తీర్చి సంతోషంగా వాళ్ళని ఇంటికి పంపించినటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. మరి ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం అనేక సార్లు దైవదాసుల ద్వారా కూడా మనం విని ఉన్నాం. ఒక బాబుకి దెయ్యం పట్టినప్పుడు వాళ్ళ తండ్రి గారు ఆ చిన్నవాడిని స్వస్థపరచమని యేసయ్య దగ్గరికి వస్తారు. మరి యేసయ్య ఆ బాబుని స్వస్థపరుస్తారు. అయితే ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన మనం గమనించినట్లయితే, యేసయ్య కంటే ముందుగా శిష్యులను ఆ తండ్రి అడుగుతారు. యేసయ్య ప్రార్థన చేయడానికి కొండ మీదకు వెళ్తారు, శిష్యులు కింద ఉంటారు. స్వస్థపరచమని శిష్యులను అడుగుతారు, కానీ శిష్యులు స్వస్థపరచలేకపోతారు అన్నమాట. తర్వాత యేసయ్య వస్తారు, ఆ బాబుని స్వస్థపరుస్తారు. ఆ తండ్రి ఆ బాబుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. తరువాత యేసయ్య శిష్యులు ఏకాంతంగా ఒక ఇంటిలోనికి కూడుకున్న తర్వాత శిష్యులు యేసయ్యని అడుగుతారు, ప్రభువా నీకంటే ముందు ఆ తండ్రి మమ్మల్ని అడిగారు, కానీ మేము చేయలేకపోయాం, మేము స్వస్థపరచలేకపోయాం, నీవు ఎలా స్వస్థపరిచావు, మరి దీనిలో ఉన్నటువంటి రహస్యం ఏంటి అని ఏకాంతంగా శిష్యులు యేసయ్యను అడిగినట్లుగా దేవుని యొక్క వర్తమానంలో మనం చూస్తున్నాం. అప్పుడు యేసయ్య చెప్పిన మాటను మనం గమనిస్తే 29వ వచనంలో, అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. కాబట్టి ఈ వచనంలో యేసయ్య ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను, ప్రార్థన యొక్క ప్రాధాన్యతను శిష్యులకు గుర్తు చేసినట్లుగా మనం లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. మరి యేసయ్య ఎంత గొప్ప దేవుడని మనం చెప్పుకున్నాం. మరి యేసయ్య ఈ లోకంలో ఉన్నటువంటి మనల్ని అందరినీ రక్షించడానికి ఆయన వచ్చారు, ఈ లోకంలో జన్మించారు. మన కోసమే ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు, 3వ దినమున సజీవునిగా తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళి ఉన్నారు. కాబట్టి ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రక్షకుడు, రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. కాబట్టి ఏ కార్యమైనా, అసాధ్యమైనటువంటి కార్యమైనా, గడ్డు కార్యాలైనా జరగాలంటే ఎలా జరుగుతాయి అని యేసయ్య చెప్పారంటే ప్రార్థన వలననే. ఫుట్నోట్లో మనం గమనించినట్లయితే ఉపవాస ప్రార్థన అనేటువంటి మాటను మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రార్థన, మరి ప్రార్థన ఎలా చేయాలి? అయ్యో నాకు ప్రార్థన చేయడం రాదే, నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అని అనుకోవచ్చు. నీకు ఏ విధంగా ప్రార్థన చేయడం వస్తే ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయొచ్చు. నీవు నీ తండ్రితో మాట్లాడినట్టు, నీ తల్లితో మాట్లాడినట్లు, నీ అన్నతో మాట్లాడినట్టు, నీ అక్కతో మాట్లాడినట్టు, నీ స్నేహితుడితో మాట్లాడినట్లే దేవునికి కూడా నువ్వు మాట్లాడటమే ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ అనేటువంటి మాటను మనం చూడొచ్చు అన్నమాట. కాబట్టి
మరి ప్రార్థన చేయమని సాక్షాత్తు ఎవరు చెప్పారు? యేసయ్యే చెప్పారు. కాబట్టి మనమందరం కూడా ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. మరి యేసయ్య ప్రార్థన చేశారా అని దేవుని వాక్యంలో మనం ఒక వచన భాగాన్ని మనం గమనించినట్లయితే, మార్కు శుభవార్త 1:35 మనం గమనించినట్లయితే, ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మరి సాక్షాత్తు యేసయ్యే పెందల కడనే లేచి ఇంకా చీకటిగా ఉండగానే ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఏకాంతంగా అక్కడ ప్రార్థించినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి అలాగే మార్కు సువార్త 22:44 అక్కడ 44 కూడా యేసయ్య సిలువకు అప్పగింపబడే ముందు రోజు రాత్రి ఆ గెత్సెమనే తోటలో కూడా ఆ సిలువ శ్రమలను భరించడానికి కావలసిన శక్తినిమ్మని కూడా యేసయ్య ఎంతో ఆయన చెమట రక్త బిందువుల వలె అయ్యేనంత ఆతురంగా యేసయ్య ప్రార్థించినట్లుగా కూడా మనం దేవుని లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక క్రైస్తవునికి ప్రార్థన అనేది చాలా ప్రాధాన్యతను సంతరించుకొని ఉన్నదన్నమాట. కాబట్టి మనం అనుకోవచ్చు, ఈ రోగం నాకు తగ్గదు, ఈ సమస్య పరిష్కారం అవ్వదు, ఈ బాధ తీరదు అని మనం అనుకుంటాం. కానీ యేసయ్య దగ్గరకు వచ్చి ఆ సమస్యను దేవుని సన్నిధిలో ఉంచినప్పుడు దేవుడు ఆ సమస్యకు ప్రార్థన ద్వారా పరిష్కారాన్ని దయచేస్తారు. ఈ రోగం తగ్గదని అనుకున్నప్పుడు ఆ రోగాన్ని దేవుని సన్నిధి నుంచి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ రోగం నుంచి కూడా స్వస్థత దయచేసే శక్తి కలిగిన వాడు. ఈ బాధ తీరదు అని మనం అనుకున్నప్పుడు ఆ బాధను యేసయ్య సన్నిధిలో ఉంచి మనం ప్రార్థించినప్పుడు యేసయ్య ఆ బాధను కూడా తీర్చేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. మరి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి అంటే కేవలం ప్రార్థన ద్వారానే ఈ కార్యాలన్నీ కూడా జరుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మనం కూడా ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు దైవజనం చెప్తూ ఉంటారు, అనేకమైనటువంటి అంశాల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కోవిడ్ వల్ల చనిపోయినటువంటి దైవజనుల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అట్లాగే ముఖ్యమంత్రులకి, ప్రధానమంత్రులకి దేవుడు మంచి పరిపాలన జ్ఞానాన్ని అనుగ్రహించాలని కూడా మనం వారి కోసం కూడా మనమందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి అట్లాగే కోవిడ్ త్వరగా తగ్గిపోవాలని, మళ్ళీ మరలా వీధి సువార్త దైవజనులు ప్రకటించినట్లు వీధి సువార్త ప్రకటించబడటానికి దేవుడు ద్వారాలు తెరవాలని మన ప్రయత్నం మనం చేయడం లేదు. మన పని జరగాలని మనం ఎవరి మీద ఆధారపడుతున్నామంటే దేవుని మీద ఆధారపడుతున్నాం. ఎలాగంటే ప్రార్థన ద్వారా, ప్రార్థన ద్వారానే ప్రతి కార్యం కూడా జరుగుతుందని మనం చూస్తున్నాం. అట్లాగే దైవజనులు షాలెం ఇజ్రాయెల్ గారు కూడా దేవుని కార్యాల పట్ల ఒక ఆలోచన వారి మనసులోకి వచ్చినప్పుడు దాని గురించి ప్రార్థించమని చెప్పినట్లుగా చాలాసార్లు నేను కూడా తెలుసుకున్నాను. కాబట్టి ఒక క్రైస్తవునికి ప్రార్థన అనేది చాలా ప్రాధాన్యతను సంతరించుకొని ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జూమ్ మీటింగ్ ద్వారానే మనం దేవుని వాక్యం వింటున్నాం, ఇంకా మనం ఏమీ చేయలేని పరిస్థితి. కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఒక బలమైన ఆయుధం ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారానే మనం ప్రతిదీ కూడా దేవుడు జరిగించాలని మనం ప్రార్థన చేస్తున్నాం. మరలా దేవుడు ద్వారాలు తెరవాలని, వీధి సువార్త ప్రకటించబడటానికి, ఇంకా దేవుని కార్యాలు జరగటానికి ద్వారాలు తెరవాలని మనం మనుషుల్ని అడగట్లేదు, ఎవరి మీద మనం ఆధారపడటం లేదు. ద్వారాలు తెరవగలిగినటువంటి మన పరలోక తండ్రి మీదే మనం ఆధారపడుతూ ఉన్నాం. మరి ప్రార్థన గురించి కొన్ని వాక్యాలను కనుక మనం చూసినట్లయితే, ప్రార్థన అనేది ఒక శక్తివంతమైన ఆయుధం, పవర్ఫుల్ వెపన్. అట్లాగే ప్రార్థన దేవుని బిడ్డలకు ఊపిరి వంటిదండి. ప్రార్థన దేవుని బిడ్డలకు ఊపిరి. అలాగే ప్రార్థన ఒక విశ్వాసికి, ఒక దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డకు వెన్నెముక లాంటిది. వెన్నెముక ఉంటేనే మనం కూర్చుంటాం, నిలబడుగుతాం, మన పనులన్నీ చేసుకోగలుగుతాం. వెన్నెముక పని చేయనప్పుడు అన్ని కూడా మంచిగానే, మనం అలాగా ఉండకూడదు. ప్రార్థన కలిగినటువంటి క్రైస్తవులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నారన్నమాట. అట్లాగే ప్రార్థన అనేది అసాధ్యమైనటువంటి కార్యాలను కూడా సుసాధ్యం చేస్తుంది. ఇంపాసిబుల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ త్రూ ద ప్రేయర్. అట్లాగే ప్రార్థనలో శక్తి ఉంది, ఉపవాస ప్రార్థనలో మహాశక్తి ఉంది. ప్రార్థనలో శక్తి ఉంది, ఉపవాస ప్రార్థనలో మహాశక్తి ఉంది. అట్లాగే మరొక మాట, ప్రేయర్ ఈజ్ ద కీ ఆఫ్ ఏ డే అండ్ లాక్ ఆఫ్ ద నైట్. కాబట్టి మనం మన దినాన్ని ప్రారంభించినప్పుడు ప్రార్థనతో మనం ప్రారంభించాలి. అలాగే మన దినాన్ని మనం
నిద్రలోనికి వెళ్లే ముందు కూడా ప్రార్థనతోనే ఆ రోజుని ముగించాలని ఒక మహా గొప్ప వ్యక్తి చెప్పారన్నమాట. మనకందరికి తెలుసు ప్రార్థన ఎంత ప్రాధాన్యతను సంతరించుకుని ఉందో. మరి ఈరోజు దేవుని వాక్యంలో కూడా మరి దేవుని బిడ్డలుగా మనం అందరం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని దైవజనులు కూడా వాక్యాన్ని ఈరోజు మనకు అందించారు. కాబట్టి ప్రార్థన యోధులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నారు. ఆయన ప్రార్థించారు, ఆయన ప్రార్థించినట్లే మనల్ని కూడా ప్రార్థన చేయమని యేసయ్య చెప్తూ ఉన్నారు. మరి యేసయ్య ఏదైతే చేశారో దాన్నే మనకందరికి కూడా దేవుని వాక్యంలో చెప్పారు. యేసయ్య ఏదైతే చెప్పారో దాన్నే చేసి చూపించినట్లు కూడా దేవుని లేఖన భాగాల్లో మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక క్రైస్తవుడు తప్పనిసరిగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన ద్వారానే ప్రతి కార్యాన్ని కూడా జరిగిస్తారు. ప్రార్థనతో సాధించలేని కార్యం అంటూ ఏది కూడా లేదు. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఒక చిన్న బిడ్డ అన్నం తినకుండా ఉంటే అతను అడిగింది తల్లిదండ్రులు తప్పనిసరిగా ఏదో రకం ఇంట్లో లేకపోయినా తెచ్చిస్తారు. ఎందుకంటే అతను కడుపు మార్చుకుని ఉండటం తల్లిదండ్రులకి ఇష్టం లేదు. మరి నీవు నేను కూడా దేవుని సన్నిధిలో ప్రభువా ఈ కార్యము జరిగించు నాయన అని ప్రార్థించినప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు తన బిడ్డలైనటువంటి మన వైపు దేవుడు చూచి ఊరుకుండే దేవుడు కాదు. తప్పనిసరిగా ఆ కార్యాన్ని జరిగిస్తారు. మరలా కోవిడ్ని తగ్గించి దేవుడు మరి వీధి సువార్త ప్రకటించడానికి తప్పనిసరిగా ద్వారాలు తెరుస్తారు. అట్టి రీతిగా మనమందరం కూడా బలమైన ప్రార్థనను చేయాలని మరి ఈ సమయంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ మాటలను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మనమందరం అట్టి ప్రార్థన జీవితం కలిగి ఉండులాగున ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్ రాజేష్ గారు. చాలా మీరు అనుకున్న సమయం కంటే ముందుగానే ముంచారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే జూమ్ మీటింగ్ లో సమయం అనేది చాలా వాల్యుబుల్ కాబట్టి ఆ సమయాన్ని పాటించినందుకు మీకు వందనాలు. రాజేష్ గారు మరి ప్రార్థన అంశం మీద అందరికీ అర్థమయ్యే రీతిలో చక్కగా వివరించి చెప్పారు. ఎవరు చేశారంటే ఫస్ట్ ప్రార్థన యేసు ప్రభువారే చేసినట్లుగా ఆయన లేఖనాల ద్వారా మనకి చూపించారు. యేసు ప్రభువారే ఉదయాన్నే ఆయన తెల్లవారుజామునే ఇంకా నువ్వు చీకటి ఉండగానే పెందలగాడ బయలుదేరిపోయి ఆయన అరణ్యంలోకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేస్తున్న విషయాన్ని మరొకసారి అందరికీ వారు వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేసినందుకు వారికి మరొకసారి వందనాలు. వారికి సువార్త అన్న దేవుని వాక్యం అన్న పరిచర్య అన్న చాలా ఎక్కువ ఆసక్తి. ఎందుకంటే ప్రతి ఆదివారం జూమ్ లోకి వస్తారు. వారి ఇంట్లో పవర్ లేక ఉండదు. ఒక్కొక్కసారి గవర్నమెంట్ ఆఫీస్ లో కానీ ఎక్కడ పవర్ ఉంటే అక్కడికి వెళ్ళి వారు ఆ యొక్క జూమ్ లో జాయిన్ అవుతూ ఉంటారన్నమాట. ఆ ఇంట్లో ఉంటే మాత్రం పవర్ ఫెయిల్ అవుతూ ఉంటది. వాళ్ళు ఉన్న వారున్న ఆ గ్రామంలో వారికి ఉన్న ఆసక్తిని బట్టి మరొకసారి ప్రభు మిమ్మల్ని మీ పరిచర్యను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మనము 2016 సంవత్సరం మనమంతా కూడా దేవుని సువార్తను ప్రకటించాం. ఎక్కడ ప్రకటించామంటే స్టీల్ ప్లాంట్ లో స్టార్ట్ చేసినప్పుడు నేను లేను, మరి బాలమోహన్ గారి ద్వారా పాస్టర్ గారు స్టార్ట్ చేశారు. దాదాపుగా 3 నెలలు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో సువార్తను మనం జరిగించాం. దాని యొక్క వివరాలు పాస్టర్ గారు కొన్ని షేర్ చేసుకున్న తర్వాత కొన్ని ఫోటోలని వీడియోలను చూసిన తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్దామండి. ఈ సమయంలో పాస్టర్ షాలెం ఇజ్రాయెల్ గారు ఈ యొక్క టౌన్షిప్ లో చేసిన దాదాపుగా 90 రోజులు చేసినట్టుగా నాకు గుర్తు. ఈ 90 రోజుల పరిచర్య గురించి ఒక్కసారి సువార్త సభ్యులకు మరొకసారి మీరు గుర్తు చేయవలసిందిగా మరి మీకు ఆహ్వానిస్తున్నాం సార్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ అండి. మరి 2010లో జీవజలంలో చర్చ్ స్థాపన జరిగింది. జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్తో స్టార్ట్ చేస్తాం 2010లో. 2011లో ఆలయ నిర్మాణం మొదలు పెట్టాం. 2012లో ఆలయ నిర్మాణం కంప్లీట్ అయింది. అప్పుడు ఈ శ్రీనగర్ ప్రజల మధ్యలో ఒక చర్చ్ అనేది ఉంది, ఒక పాస్టర్ ఇక్కడ ఉన్నారు అనేది అందరికీ తెలియాలంటే ఏం చేయాలి అని ఆలోచన వచ్చింది. అప్పుడు అనుకున్నాను వీధి సువార్త నాకు బాగా అలవాటు అండి. నేను రక్షించబడిన కొత్తలోనే వీధి సువార్తలో నాకు ట్రైనింగ్ దొరికింది. ఎలా అంటే నేను రక్షించబడిన చర్చ్ పెంతకోస్ట్ చర్చ్ వాళ్ళు ప్రతి క్రిస్మస్ నాడు మేలుకొలుపులు అని చెప్తూ ఎర్లీ మార్నింగ్ సువార్త తీసుకెళ్లేవారు. నేను రక్షించబడిన కొత్తలోనే బైబిల్ కాలేజ్లో కూడా జాయిన్ అయ్యాను. అందువల్ల ప్రతిసారి నాకు వీధి సువార్త బాగా అలవాటు అయిన తర్వాత నేను
85లో పలాసలో సేవకులేటప్పుడు అక్కడ కూడా ఒక్కనే హ్యాండ్ మైక్ ఇచ్చుకొని వీధి సువార్త చేస్తుండేవాడిని. అలాగే నాకు వీధి సువార్త చాలా బాగా అలవాటు. కాబట్టి ఆ వీధి సువార్త మళ్ళీ ప్రారంభిద్దాం అనిపించింది 2012లో. మా చర్చ్ మెంబర్స్ పాస్టర్ గారు కొద్దిమందితో మేము వీధి సువార్త చేస్తుండే 2012 స్టార్టింగ్ క్రిస్మస్ నాడు క్రిస్మస్ నాడు చేస్తాం. తర్వాత 2014 తర్వాత క్రిస్మస్ కూడా చేస్తాం. 2014 కూడా లెంటి డేస్ క్రిస్మస్ కూడా చేస్తాం. తర్వాత 2015లో ఒక ఆలోచన వచ్చిందంటే కంప్లీట్ గా 1 ఇయర్ నాన్ స్టాప్ గా చేద్దాం అనిపించింది. కాబట్టి 2015 డిసెంబర్ 1న స్టార్ట్ చేసి మళ్ళీ 2016 డిసెంబర్ 1 వరకు చేద్దాం అనుకున్నాం. కానీ డిసెంబర్ నెల కూడా మొత్తం నెల అంతా కూడా సువార్త చేస్తాం కాబట్టి 2016 డిసెంబర్ 31 వరకు చేద్దాం. తర్వాత అప్పటికి ఇంకేంటి దాదాపు 400 రోజులు దగ్గరికి వచ్చేసాం కదా అని చెప్పి 2017 ఫిబ్రవరి 2 వరకు మనం చేసాం అనుకుంటున్నాను. మొత్తం 400 రోజులు చేయగలిగాం. అందులో డిసెంబర్ 1 2016 అనేది 365 రోజులు కంప్లీట్ అయింది. అప్పుడు మనం స్టీల్ ప్లాంట్ లో చేసిన సంబంధించిన ఫోటోస్ చూపించబోతున్నారు. ఆ సందర్భంగా మొత్తం 400 చరణాల పాట అప్పుడు మనం రాసుకోవడం జరిగింది. సారీ జూమ్ ఏదో ప్రాబ్లం వచ్చింది నాకు. వీడియో ఫస్ట్ గారు మీ వీడియో అయితే రావట్లేదు, ఆడియో అయితే వస్తుంది. ఓన్లీ ఫోటో కనిపిస్తుంది ఫాస్టర్ గారు, వీడియో ప్లే అవ్వట్లేదు. ఓకే, చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చిందండి. ఓకే ఓకే, మళ్ళీ కనెక్ట్ అయింది కదండి. రావలేదా ఫోటోలు మాత్రమే కనిపిస్తుంది, వీడియో ప్లే అవ్వట్లేదు. ఓకే ఓకే, అయితే 2016 డిసెంబర్ 1కి 365 రోజులు కంప్లీట్ అయిన సందర్భం ఆ రోజు నా జ్ఞాపకం దాదాపు మొత్తం ఓకే చూడండి. ఓకే, అప్పుడు దాదాపు 100 మంది వరకు ఆ రోజు జాయిన్ అయినట్టు జ్ఞాపకం అండి. చాలా ఎక్కువ మంది జాయిన్ అయినా అనుకుంటాను. చాలా అద్భుతంగా జరిగింది. ఆ ఫొటోస్ అవి చూపిస్తారు అందుగారు. అయితే ఆ 400 చరణాల సువార్త పాటని ప్రదీప్ గారు తన కుమార్తెలు నేను కలిపి మా శ్యామ్ బాబు గారి స్టూడియోలో రికార్డ్ చేశాం. అప్పుడే అనుకున్నాం ఇంకో 100 చరణాలు రాసిద్దాం అనుకున్నాం, కానీ అవ్వలేదు. మొన్న వార రోజుల క్రితం మళ్ళీ ప్రేరణ వచ్చింది, స్టార్ట్ చేశాను. 80 చరణాల వరకు రాశాను, 480 చరణాలు అయ్యాయి. ఇంకొక 20 చరణాలు రాస్తే అది 500 చరణాలు అయిపోతుంది. మరి ఆ 100 చరణాలు కూడా ప్రదీప్ గారి ఫ్యామిలీ సహకారంతో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ 500 చరణాలు కూడా మనం రోజుకో చరణం చొప్పున మనం పోస్ట్ చేస్తున్నాం ఆనంద్ గారు ప్రేరణతో. కనుక అవి అందరూ మన స్టేటస్ పెట్టుకుందాం, మనం గ్రూప్ సభ్యులకి అందరికి షేర్ చేద్దాం. కనుక ఈ సమయంలో మరి ఆనంద్ గారు చూపించే ఫొటోస్ వీడియోస్ బట్టి దేవుని స్తుతిద్దాం. ఓకే సార్ ఆనంద్ గారు. ఫస్ట్ గారు సార్ చెప్పండి. ఇది మనము 365 రోజులు పూర్తయిన సందర్భంలో స్టీల్ ప్లాంట్ లో మనము ఒక రోజు సువార్త చేసాం దేవునికి థాంక్స్ చెప్పడానికి. అయితే అక్కడే మనం స్టీల్ ప్లాంట్ ని ఎందుకు ఎంచుకున్నామంటే దాదాపుగా 100 మంది చిల్లర వచ్చారు ఆ రోజు మనకు వస్తారని చెప్పారు మనకి. మనం ఏదైతే గ్రామాల్లో సువార్తలు చేశామో ఆ యొక్క సంఘ కాపర్లు అందరూ కూడా వారి సంఘ ఆధ్వర్యాల్లో వారి సభ్యులను తీసుకుని వస్తామని మనం ప్రామిస్ చేసినప్పుడు ఎక్కడ చేద్దాం ఎక్కడ చేద్దాం అని ఎప్పుడు ఆలోచన చేశాం మీరు నేను. మిగతా విలేజ్లో అయితే కష్టం తట్టుకోవటం అని ఒక స్టీల్ ప్లాంట్ లో రోడ్లు బాగుంటాయని స్టీల్ ప్లాంట్ లో పెట్టడం మనం జరిగింది. అది ఎప్పుడంటే డిసెంబర్ 1వ తారీఖున 2016 సంవత్సరం ఆ రోజుకి మనము 365 రోజులు కంటిన్యూషన్ గా చేసాం సువార్త. దాని తాలూకా ఫోటోలు అండి ఇది.
ఓకే మీరు మీ సౌండ్ షేర్ చేయండి. సౌండ్ షేర్ చేశారండి? రావట్లేదండి. ఆ షేరింగ్ దగ్గర ఉంటుంది చూడండి, మూడు చుక్కలు నొక్కితే మెనూలో షేర్ సౌండ్ అని ఉంటుంది చూడండి. షేర్ స్క్రీన్ నొక్కి ఆ లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్ లో ఉన్న అది ఆన్ చేయండి షేర్ స్క్రీన్. ఇచ్చారండి, ఇస్తే వేస్తున్నారు. మీరు ఫస్ట్ షేర్ కొట్టక ముందు షేర్ స్క్రీన్ కొడతారు కదండి, అప్పుడు వాట్సాప్ ఓపెన్ చేయకముందే ఆ మరొకసారి క్లోజ్ చేయండి చెప్తాను. ఇది క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేయండి. అలా అండి, అలా కాదండి. ఇప్పుడు ఏం చేస్తారంటే షేర్ గ్రీన్ కలర్ లో షేర్ స్క్రీన్ బటన్ నొక్కండి. ఓకే, లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్ లో షేర్ సౌండ్ అనే బాక్స్ ఉంది, దాని టిక్ మార్క్ పెట్టండి. ఇప్పుడు ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆ వీడియో దొరికిందండి, దాంట్లో ఆ వాట్సాప్ లో ఆడియో ఆన్ అయిందండి. అయిందండి, అయింది. ఏదో టెక్నికల్ ప్రాబ్లం చూస్తున్నాను, ఒక్క నిమిషం అండి. అలా అండి, అది అందులో ఆడియో మ్యూట్ ఉందండి, వాట్సాప్ ఆడియో మ్యూట్ ఉంది. అది పెంచండి, ఆడియో పెంచండి. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. స్వయముగా నడిపించును యేసు మహాదేవుడు, లయము చేయు చెడుగులను యేసు మహాదేవుడు, లయము చేయు చెడుగులను యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. నిత్య జీవము ఇంకొక వీడియో చూపిస్తున్నానండి, ఒక్క నిమిషం, 1 మినిట్. దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడా అని ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. మహాదేవుడు ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. మోక్షాన్ని ఇస్తాడు యేసు మహాదేవుడు. ఇది సెక్టర్ 8 అండి, మన గాంధీ పార్క్ దగ్గర మనం అందరం గ్యాదర్ అయ్యాము. దాదాపుగా 100 మంది పైనే రావటం జరిగింది. మరి ఎంతమంది అని మనం కరెక్ట్ చెప్పలేము, కానీ వీళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం స్టీల్ ప్లాంట్ ని మనం
సెలెక్ట్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైన పరిచర్య చేసాం ఆ రోజు, ప్రతి వీధుల్లోకి వెళ్ళాం, అందరికీ సువార్త ప్రకటించి. మన ఉద్దేశం ఏంటంటే 365 రోజుల గ్రాండ్ గా మెగా సువార్త చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే ఉద్దేశంతో మనం గ్రాండ్ గా చేయటం జరిగింది. మనం ఎక్కడైతే గ్రామాల్లో ప్రకటించామో వారందరికీ మనం మెసేజ్ పంపించినప్పుడు వారి యొక్క సంఘాలను వారి యొక్క సంఘ బిడ్డలతో కలిసి ఈ యొక్క సువార్త రావడం జరిగింది. దేవునికి స్తోత్రాలు. పాస్టర్ గారు అన్ని క్లియర్ గా కనిపించాయండి? ఎస్ అండి, బాగా కనిపించాయండి. ఓకే అండి, ఈ సమయంలో మనం ప్రార్థనా అంశాలు మన మధ్యలో ఉన్నటువంటి అనిత సిస్టర్ గారు ఉన్నారండి. అనిత ప్రదీప్ గారు, సిస్టర్ అనిత ప్రదీప్ గారు ఉన్నారా? మీకు ప్రార్థనాంశం ఇవ్వబడింది ఏంటంటే, మీ ఫోన్ అడ్డుగా తిప్పండి. స్టీల్ ప్లాంట్ లో మనం దాదాపుగా 3 నెలలు సువార్త చేయడం జరిగింది. 12 సెక్టార్స్ ఉన్నాయి. 12 సెక్టార్స్ లో కూడా దాదాపుగా 40,000 మంది నివాసం ఉంటారు. వారి యొక్క మనం అక్కడ సువార్తను ప్రకటించాం కాబట్టి ఎంతో 3 నెలలు కష్టపడి ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటలు వేసి మనం సువార్తను ప్రకటించాం. మరి ఆ యొక్క స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి 12 సెక్టార్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిజమైన దేవుడు యేసు ప్రభువుని తెలుసుకునేలాగున, ప్రతి ఒక్కరూ రక్షణ పొందులాగున మీరు ప్రార్థనలో నడిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వసృష్టికి కారణభూతుడు మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన ప్రభ. నాయన గత ఆదివారం నుంచి ప్రభ ఈ ఆదివారం వరకు ప్రభ మమ్మల్ని అందరినీ నాయన సజీవ సజీవ లెక్కలను స్థుతిస్తారన్నట్టు ప్రభ మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు ఇచ్చిన ప్రభ నాయన మరి యొక్క ఆదివారం దినాన్ని ప్రభ విపరీతిగా నాయన సువార్త సభ్యులందరితో ప్రభ నాయన ఈ జూమ్ మీటింగ్ లో నాయన కలుసుకుని ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చే దేవాన్ని వందనాలు, స్తుతి, స్తోత్రాలు నాయన ప్రభ. నాయన అపాయకరమైన దినాల్లో మేము ఉంటుండగా ప్రభా, నెమ్మది లేని దినాలు ప్రభా, నాయన క్షేమం లేని దినాల్లో ప్రభా, మమ్మల్ని అందరినీ ప్రభాని బలిష్టమైన రెక్కల మాటలో భద్రపరిచిన ఆయన క్షేమం తెచ్చిన ప్రభా, నాయన ప్రీతిగా ప్రార్థించడానికి మాకు ఇచ్చిన గొప్ప తండ్రిని బట్టి వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభు. నాయన ఇంతవరకు నాయన ప్రతి నాయన ఆరాధనలో మీరు ఉన్నారు నాయన, వాక్య ధ్యానంలో మీరు ఉన్నారు తండ్రి, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభు. ఆయన నాకు ఇచ్చిన అంశాన్ని బట్టి వందనాలు, స్తుతి నాయన ప్రభ. ఆయన అనేక దినాలుగా ప్రభ నాయన సువార్త మేము ప్రకటించినప్పుడు ప్రభ నాయన ఆయన మాకు మీరు తోడుగా ఉండే ప్రభ నాయన, ఎన్నో నాయన ప్రతి ఒక్క నాయన ఏరియాలో సువార్త ప్రకటించడానికి నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. అటువంటి దేవాలయాలను మరి ఒకసారి నాయన ప్రతి ఒక్కరిలో నాయన కలిగించుకుని అడుగుతున్నాను తండ్రి, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు ఆయన. మరి ఒకసారి ప్రభ నాయన మేమందరం నాయన స్వేచ్ఛగా ప్రభ నాయన వీధుల్లో మరి ఒకసారి నాయన ఈ సువార్త ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి నాయన. అటువంటి పరిస్థితులు మా అందరికీ అనుకూలపరచుకుని అడుగుతున్నాను తండ్రి, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభు నాయన. నాయన నాయన ప్రతి మేము విత్తిన వాక్యాలు ప్రభ నాయన నాయన వీధుల్లో నాయన సువార్త చేసినప్పుడు నాయన ప్రభ అక్కడ విత్తిన ప్రతి ఒక్క విత్తనాన్ని ప్రభ నాయన 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింప చేయండి దేవనాయన. ఏ వీధుల్లో అయితే మేము సువార్త ప్రకటించి వచ్చి ఉన్నామో తండ్రి ప్రభ నాయన అక్కడ అందరికీ ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం అనుగ్రహించండి నాయన. అనేక మంది ప్రభ నేను ఎరగక్కే ఉన్నారు నాయన ప్రభ, వారందరికీ నాయన ప్రభ మారు మనసు రక్షణ భాగ్యం దయచేయండి దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభు నాయన. నిన్ను నీవు నిజమైన రక్షకుడు ప్రభు నాయన, అలాగే నాయన సజీవుడు అయిన దేవుని కుమారుడు అని ప్రభ ప్రతి ఒక్కరూ నాయన తెలుసుకోవడానికి నాయన సహాయం అనుగ్రహించండి నాయన. నీ పత్రికల మేము ఉన్నాం కాబట్టి ప్రభ నాయన, మమ్మల్ని వారు చూస్తారు కాబట్టి మా నాయన అటువంటి జీవితాలు నాయన నీవు చూపించిన మాదిరి నాయన ప్రభ మేము నాయన కలిగి ఉండడానికి నాయన, ఇతరులకు నాయన మా బ్రతుకులు ప్రభ నాయన మాదిరికరంగా ఉండడానికి నాయన, అలాగే ప్రభు నాయన మేము నాయన నీ ఎందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డగా నాయన, నాయన నీ యొక్క నాయన పరిచర్లో నాయన మేమందరం పాలు పంపులు పొందే బిడ్డగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. ఆయన ప్రతి ఒక్క చాట నాయన ఇప్పుడు వాక్యాన్ని ప్రభ నాయన మీరు కట్టి ఫలింపచేయమని అడుగుతున్నాను నాయన ప్రభ. సువార్త ఏది వ్యర్థం కాకుండా ప్రభ నాయన ప్రతి ఒక్కరి మనసుల్లో నాయన ప్రభ నాయన మీరు రక్షకుడు అని ఒప్పుకోవడానికి ప్రభ నాయన ప్రతి మోకాలు నీ సన్నిధిలో వంగనట్టు ప్రభ నాయన మీరే కార్యం చేస్తున్న ఆయన ప్రభ, మీరే నాయన ప్రభ నాయన ఈ కూడిక నడిపిస్తున్న ప్రభ నాయన ఆనంద్ అలాగే నాయన శాల పాస్ గారిని ప్రభ బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను
మీ పరిచర్య ప్రభ ఇంకను ప్రభ నాయన గౌరవంతలుగా ప్రభ దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచమని చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ప్రభ నేను మీ నామ ఘనత కొరకు వాడుకుంటాను ఈ చిన్న ప్రాత నిపాసంలో చేర్చుకొని అని మా ప్రభుని ప్రశ్న చేసుకుంటారు మిత్రులు ఎంత గర్వాలు పెడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ సిస్టర్. ఈ సమయంలో మరొక ప్రార్థన అంశం ఉంది. మరి స్టీల్ ప్లాంట్ నుంచి జాయిన్ అయినటువంటి బి మోహన్ గారు ఉన్నారండి జూమ్ లో. బి మోహన్, బ్రదర్ బి మోహన్. హలో బ్రదర్, మీరు ఒక ప్రార్థన అంశం ఇవ్వబడింది మీకు. స్టీల్ ప్లాంట్ లో గవర్నమెంట్ లో ఉండడం వల్ల స్టీల్ ప్లాంట్ మనము సువార్త చేయటానికి మనకు అవకాశం కల్పించారు. ప్రైవేటైజేషన్ అనేది ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తారంటున్నారు. ప్రైవేటైజేషన్ చేస్తే కనీసం మనం అడుగు పెట్టడానికి కూడా ఉండదు. ప్రైవేటైజేషన్ అవ్వకుండా ఉండలాగున ప్లాంట్ అలాగే గవర్నమెంట్ లో కొనసాగలాగున మరి ప్లాంట్ లాభాల బాటలో నడిచి ఉద్యోగులందరూ క్షేమంగా ఉండలాగున ఈ యొక్క ఇచ్చిన అంశం మీద మరి క్లుప్తంగా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు బట్టి ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రికాల సమయంలో మరి ఒకసారి ప్రభు నీ సన్నిధిలో నాయన కొద్ది నిమిషాల్లో ప్రభు మరి జూమ్ మీటింగ్ ద్వారా మరి నాయన మాకు ఇచ్చినటువంటి ప్రార్థన అంశాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ప్రభు నాయన గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ప్రభు మరి మా యొక్క స్టీల్ ప్లాంట్ గురించి నాయన ప్రభు గడిచిన 110 దినాలుగా నాయన ప్రభు మేమందరం నాయన మరి నీ పక్షాన ప్రభు మేము నాయన ప్రార్థన చేస్తున్నాం, నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం దేవా నాయన. మరి ప్లాంట్ నాయన మరి గవర్నమెంట్ అండర్లోనే నడుచులాగన నాయన ప్రైవేట్ పరం కాకుండా ప్రభు నీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకోండి. నన్ను ఎవరైతే నాయన ప్రైవేట్ పరం చేయాలని అనుసరిస్తున్నారో వారితో మీరు మాట్లాడండి నాయన. నీకు ఆశ్చర్యకడవు నాయన, నీకు అసాధ్యం అని ఏది లేదో నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన. నాయన ప్రభు అలాగే నాయన ప్లాంట్ లో నాయన ప్రభు మరి అనేక మంది బిడ్డలు మరి భయంకరమైన వేడి పరిస్థితుల్లో పనిచేస్తున్నారు, వారందరినీ ప్రభు నిజంగా జ్ఞాపకం చేసుకోండి. నాయన ఏ బిడ్డకి నాయన ఇటువంటి ప్రమాదం లేకుండా నాయన ప్రతి బిడ్డ క్షేమకరంగా నాయన వారి కుటుంబాలతో జీవించడం సహాయం చేయండి. అలాగే నాయన ప్లాంట్ లో నాయన మరి ప్రొడక్షన్ కూడా ఇప్పుడు మరి కొంచెం తగ్గింది. అది కాకుండా ప్రభు మరి సేల్స్ అవడానికి మరి ఉత్పత్తిలో నాయన ప్రభు నాయన మరి ముందుకు సాగడానికి నాయన ప్రభు నాయన ఇంకనూ నాయన ప్రభు నీ యొక్క పరిచర్యలో నాయన మేమందరం నాయన బలమైన సాధనాలుగా వాడబడటం సహాయం చేయండి. నాయన నీ పరిచర్యకు నీ సువార్తకు ఎటువంటి ఆటంకం లేకుండా నన్ను ఎవరైతే అడిగిస్తున్నారో వారందరినీ ప్రభు నీ యొక్క ఏసుక్రీస్తున్నామన్న ప్రభు మీరు లయపరచండి, వారితో మీరు మాట్లాడి మీకు స్తోత్రం చేస్తూ నాయన ఈ దిన దీవంతో మనం ఆశించడానికి స్తోత్రం చేస్తూ ఏసుక్రీస్తు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి బ్రదర్ మోహన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. జూమ్ లోకి వచ్చి మరి ప్రతి కూడా మరి జూమ్ లోకి వస్తున్నారు, మీకు ఉన్నటువంటి భారాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సమయంలో సిహెచ్ఎస్ రాజ్ గారు ఉన్నారు. రాజ్ గారు మీకు ఒక ప్రార్థన అంశం ఇవ్వబడిందండి. సువార్తను మనం ఎంతో చేసాం కానీ ఇప్పుడు సువార్తను ప్రకటించటానికి ఆటంకాలు ఉన్నాయి. మరి కరోనా కానీ మరి వేరే వేరే పరిస్థితులు కానీ మరలా దేవుడు ద్వారాలు తెరువులాగున మళ్ళా మనం వీధుల్లోకి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి దేవుడు ద్వారాలు తెరువులాగున ప్రార్థనలో నడిపించవలసిందిగా సిహెచ్ఎస్ రాజు గారిని ప్రభు పేట ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బ్రదర్ వినిపిస్తుందండి? ఎస్ సార్, చాలా అద్భుతంగా మీ వాయిస్. సువార్త సభ్యులందరికీ ప్రభు పేట వందనాలు. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి, పాస్టర్ గారికి నా వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన మహిమ కలిగిన నామానికి సాయంకాల సమయంలో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ సేవకుడికి మీరు ఇచ్చిన తలంపు ప్రకారం మా నాయన ఆ రోజుల్లో 400 రోజులు నీ సువార్త పరిచర్ను ఆయా వీధుల్లో మా నాయన అద్భుతంగా ఇదిగో ఈ జూమ్ మీటింగ్లో ఉన్న ప్రతి బిడ్డ ద్వారా మీరు జరిగించుకున్న విధానాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు. మన ఆయన అది ఆయన తలంపు, ఆయన వాగ్దానం 400 రోజులు అయినప్పటికీ ఈ రోజుకి కూడా ఈ రీతిగా నీ యొక్క కృపను బట్టి సహోదరుల ఐక్యత విడిపోకుండా మన ఆయన అననుకూల పరిస్థితుల్లో కూడా జూమ్ మీటింగ్ ద్వారా మిమ్మల్ని ధ్యానించుకునే కృప
మీరు మాకు ఇచ్చిన ఆ యొక్క కృపను మనం స్మరించుకునే అవకాశాన్ని మరొకసారి నీ దాస ద్వారా మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ అననుకూల పరిస్థితుల్లో కూడా మేము ఐక్యంగా ముందుకెళ్తున్నామంటే అది మీ యొక్క నడిపింపని మేము నమ్ముతున్నామయ్యా. ఇది ముందుకు కొనసాగిపోవడానికి మనల్ని మీరు సహాయం చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే ఈ భయంకర దినాలు ముగిసిన తర్వాత మనల్ని తిరిగి సువార్త ప్రారంభించి ఆయా ప్రాంతాల్లో మీ దాసులకు ఇచ్చిన తలంపు ప్రకారం జరిగించడానికి మీరు కార్యసాధకం చేయమని సువార్త సభ్యులందరూ తిరిగి మన ఆయన పునరుద్ధాన శక్తిని పొందుకొని ప్రాణ అందులో పార్టిసిపేట్ చేయలాగిన మీ యొక్క ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇది ఆగిపోకుండా ముందుకు సాగిపోయే కృప మీరు అనుగ్రహించమని, పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని, ఈ సువార్త ఫలాలు మన ఆయన మీరు పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డకు మీరు ఇస్తున్నందుకు వందనాలు. ఆయా ప్రదేశాల్లో మేము చేసిన సువార్త ఫలింపును మరణాన్ని ఆయా సంఘాల్లో చేర్చి మీరు ఆదరించి నడిపిస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చెల్లించుకుంటూ మనల్ని సువార్త తిరిగి ప్రారంభించడానికి మీరు కృప చూపి కనికరించి పరిస్థితులు అనుకూలింపు చేయమని యేసు మహిమ కలిగిన నామంలో అడిగి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సమయంలో మింది నుంచి జాయిన్ అయినటువంటి మన పాస్టర్ రాంబాబు గారు ఉన్నారండి. రాంబాబు గారు ఎగ్జిట్ అయినట్టున్నారు. అంటే ఆయనకి 7:30 ఆయన ప్రోగ్రామ్, చర్చి ప్రోగ్రామ్. సరే, ఓకే అండి. ఈ సమయంలో సిస్టర్ నిర్మల ప్రకాష్, నాది ప్రకాష్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. అంశం ఏంటంటే మరి భారతదేశంలో భారతదేశ క్షేమం కొరకు, రక్షణ కొరకు, అధికారుల కొరకు, ప్రధానమంత్రుల కొరకు వారికి దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి మరి ఈ దేశాన్ని పరిపాలించలాగిన మరి క్లుప్తంగా ప్రార్థించవలసిందిగా ప్రభు గారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ నేవి ప్రకాష్ గారు, నేవి ప్రకాష్ గారు చేస్తారా? సిస్టర్ గారు సార్ ఉన్నారండి. ప్రకాష్ గారు, సిస్టర్ గారు ఉన్నారా? నిర్మలా ప్రకాష్ గారు ఉన్నారండి. ప్రకాష్ గారు ఉన్నారు కానీ కనెక్ట్ అవ్వట్లేదు. సరే, ఈ అంశం మీద ప్రార్థన చేయవలసిందిగా ప్రకాష్ గారు మీరే తీసుకోండి. నాపి ప్రకాష్ గారు, సిస్టర్ గారు రైల్లో రాలేదు. ప్రార్థన చేసుకుందాం. వినిపిస్తుంది కదా? ఎస్ సార్. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి, సకల సర్వ సృష్టికి ఆది సంభూతుడను, సకల ఆశీర్వాదములకు కారణభూతుడను మా ప్రియ పరలోక తండ్రి, నాయన నీ ఘనమైన పాదాలకు వల్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మా ప్రభు, నీ వాక్యం సెలవిచ్చినట్టుగా నీ చివరి ఆజ్ఞ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నా ఈ మాటను మా ప్రభ మా యొక్క శిరసావించి మా తండ్రి మా ప్రభ, తద్వారా నాయన మేము 400 దినాలుగా నాయన మరి యొక్క సువార్తను ప్రకటించడానికి గాజువాక పరిసర ప్రాంతాలన్నింటిలో మా ప్రభ మన తిప్పిన దేవాన్ని పొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇవన్నీ మాకు గత స్మృతులుగా కాకుండా మా ప్రభ తిరిగి మేము చేయడానికి సహాయం దయచేయండి. ఈ యొక్క భయంకరమైన పరిస్థితి నుంచి విడుదల దయచేసి నేను మరి ఒకసారి మా ప్రభ నాయన నీ వాక్యాన్ని మేము ధరించి వహించి మేము ఈ యొక్క వీధి సువార్త చడగడానికి సహాయం దయచేయండి వేడుకుంటున్నాం. మహోన్నతుడ గొప్ప దేవ నాయన, మరి 400 దినాలుగా మేము పరిచర్య చేసి ఈ సువార్తలో ప్రభ సుమారుగా 1000 మంది వరకు పాల్గొని ఉండొచ్చు మా తండ్రి ప్రభ, వారందరినీ మీరు దీవిస్తున్నారని వినిపిస్తున్నాం నాయన. మీకే వందనాలు. మరి ఎంతమంది అయితేనైనా వారి యొక్క సువార్త సేవలో ఒక దినం అయినా ప్రభ పాల్గొన్నారో వారిని బట్టి మీరు దీవించండి. మా ప్రభ వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ మా ప్రభ ఎంతో మరి భక్తి శ్రద్ధలతోనే ఆ దినాల్లో మరి నైనా మరి ఆ యొక్క సమయాన్ని వెచ్చించి అనేక వయ ప్రయాసాలు కూర్చి మరి వారు చేసిన పరిచయం మా ప్రభ నాయన మరి ఫలభరితం చేయమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. మేము జరిగించిన ఆ యొక్క సువార్త పరిసర యొక్క ఫలితాన్ని మేము చూడగలిగే భాగ్యం మాకు దయచేయండి మా తండ్రి. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో నాయన మరి తెల్లవారుజామునే వెళ్ళి మా తండ్రి మా ప్రభ మరి అనేక మార్గాలనైనా మరి మార్గాలన్నిటి కూడా మా ప్రభు మేము తిరిగి నాయన ఈ సువార్త ప్రకటించాము తండ్రి. మా యొక్క పాటలు పాడుతున్నాయన వాక్యం చెప్తూ నాయన మరి ప్రభ ఏ స్థలంలో కూడా మాకు ఏ విధమైన మా ప్రభ మరి వ్యతిరేకత మాకు లేకుండా మమ్మల్ని అందరినీ నడిపించిన దేవాన్ని వందనాలు. మాకంటే ముందుగా మేము వెళ్ళవలసిన స్థలానికి మీరు వెళ్ళి మా కొరకు మా ప్రభ మార్గము సరళం చేసి నాయన
మమ్మల్ందరినీ సురక్షితంగా క్షేమకరంగా మా యొక్క కార్యక్రమాన్ని ముగించుకున్నంత వరకు నా రెక్కుమాటను భద్రపరిచేలా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా అంటే అది నాలన్నీ మా ప్రభా నాయన మీరు దీవించారు. అలాగే మరి ఒకసారి మా ప్రభు మీ చిత్తం అయితే ఈ యొక్క మరి ప్రభా కరోనా నుంచి మమ్మల్ని విడుదల పరిచి తిరిగి మేము అందరం కూడా ఆ విధంగా సువార్త సేవ ప్రకటించడానికి నాయన మాకు సహాయం అందించండి నాయన. మమ్మల్ని వాడుకొని వేడుకుంటున్నాను, మీరు ఇచ్చిన మాకు జ్ఞానాన్ని కానీ ఆరోగ్యాన్ని కానీ మా ప్రభు ఇచ్చిన సమస్తమైన తలాంతరను మా ప్రభు మీ సేవలో వాడబడడానికి మంచి వేదికగా మా ప్రభు ప్రతినిత్యము నీ సన్నిధి కనబడే భాగ్యం మాకు దయచేయమని మమ్మల్ని అందరినీ కూడా మా ప్రభు మీ యొక్క ఆత్మస్వాధీనంలో నడిపించుకోమని ఈ యొక్క జూమ్ యాప్లో ఉన్న ప్రస్తుతం ఉన్న ప్రతి బిడ్డను మా ప్రభువారు మీరు దీవించి ఆశీర్వదించి నన్ను మా ప్రభు మీ యొక్క సేవలో విరివిగా వాడుకునమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడు యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యగారు. ఈ సమయంలో ఎంపీ రావు గారు మీరు ప్రార్థన చేయాలండి. అన్మ్యూట్ చేసుకోండి మీరు. ఎంపీ రావు గారు అన్మ్యూట్ చేశారా? ఇటీవల కాలంలో మరి సేవకులు చాలా మంది విశ్వాసులు కరోనా బారి పడి మరి చనిపోతున్నారు, ప్రభు సన్నిధి చేరుతున్నారు. వెర్రబడిన కుటుంబాలు ఆదరణ కొరకు, ఓదార్పు కొరకు, ధైర్యం కొరకు మరి దేవుని పరిచర్య మరి వాళ్ళు కుటుంబ సభ్యులు కొనసాగించలాగున మీరు ప్రార్థన చేయాలని ప్రభు గారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పాస్టర్ గారు, ఎంపీ రావు గారు. ఓకే, ప్రేయర్ చేసుకుందాం. కృపా కనికరం గల మా ప్రభువా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. తండ్రి నాయన, గడిచిన 5 నెలలు మీరు ఎక్కడ పోవారిని భద్రపరిచి తండ్రి నాయన, మే నెల చివరి పరిశుద్ధాదివారం తండ్రి నాయన మాకు ఇచ్చినటువంటి ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభా తండ్రి మీ బిడ్డలందరూ కలిసి తండ్రి ఒక కుటుంబంగా ప్రభా ఏర్పడుతున్నారు ప్రభా తండ్రి నాయన. తండ్రి చక్కగా మా నాయన మీ మాటలు చెప్పుకున్నాం తండ్రి నాయన. ఇదిగో ప్రభా అనేక అంశాల మీద ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీరు నాయన మాతో ఉండండి ప్రభా, మా ప్రార్థన ఆలకించి మాకు తగిన జవాబు దయచేసి తండ్రి నాయన. తండ్రి నాయన ఈ మహమ్మారి కరోనా మహమ్మారి నుంచి తండ్రి మమ్మల్ని అందరూ విడుదల చేసి మరలా తండ్రి మా పూర్వ వైభవం దయచేసి తండ్రి ఈ మందిరాల్లో మేము అందరూ కలిసి ఆరాధించి స్తుతించి ఘనపరిచి తండ్రి నాయన మీకు సాక్షులుగా తండ్రి కృతజ్ఞత చెల్లించే అవకాశం మా అందరికి దయచేయి నాయన. ఇదిగో ప్రభా నాయన 2000లో ప్రభా అనేక మంది సేవకులు ప్రభా తండ్రి మీరు తీసుకున్నారు తండ్రి. నరులారా తిరిగి రండి అని మీరు సెలవు ఇచ్చారు ప్రభా తండ్రి నాయన. ప్రభా నరుడు ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమును 80 సంవత్సరములు తండ్రి నాయన మీరు వాగ్దానం చేసిన దేవుడు ప్రభా. ఎంతో మంది నాయన సేవకులు ప్రభా తండ్రి నాయన, అది సేవ తండ్రి అర్ధాంతంగా నాయన ప్రభా నాయన ఆగిపోయింది తండ్రి. ఎంతో మంది మీ వద్ద చేరుకున్నారు ప్రభా తండ్రి, విశ్వాసులు కుటుంబ సభ్యులు తండ్రి నాయన, ఎంతో వేదనతో ప్రభా తండ్రి నాయన బాధలతో ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రభా నాయన పరిచర్య ఆగకూడదు తండ్రి నాయన, ఆ పరిచర్య కంటిన్యూ కొనసాగాలి ప్రభా తండ్రి నాయన. తండ్రి మీరు తండ్రి నాయన, ఆయన మీరు గొప్ప దేవుడు ప్రభా నాయన, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యం చేసే దేవుడు ప్రభా నాయన. ఆ సంఘాల్లో ప్రభా ఆరాధన తండ్రి నాయన మరలా చక్క జరగడానికి తండ్రి మీరు ఏర్పాటు చేయరు తండ్రి, బిడ్డలు ఏర్పాటు చేయరు ప్రభా నాయన ప్రభా తండ్రి నాయన. ఇదిగో ప్రభా తండ్రి నాయన మందని కాచే కాపర ప్రభా తండ్రి, చనిపోతే మందలు వీరిపోతారు ప్రభా తండ్రి నాయన. మీ చిత్తమైతే ప్రభా ఆ సేవకులు తండ్రి వాళ్ళ కుటుంబాలు మీరే ఆదరించండి ప్రభా, కుటుంబాలకు తండ్రి మీరే తండ్రి యజమానిగా ఉండి ఆ కుటుంబాలకు తగిన సహాయం చేయి ప్రభా తండ్రి. ఎంతో మంది సేవకులు ప్రభా తండ్రి నాయన మీ వద్ద చేరుకుంటే నాయన ఆ కుటుంబం నాయన ప్రభా ఎంతో నాయన వేదన పడుతుంది నాయన, కుటుంబం తండ్రి నాయన వాళ్ళ వేదన ప్రభా తండ్రి మీరు తీర్చలేదు తండ్రి. మీరు గొప్ప దేవుడు ప్రభా, మీరే తోడుకుండండి, సహాయం చేయి ప్రభా. ఆ సంఘాల్లో తండ్రి నాయన మీ చిత్తమైతే రాబోయే దినాల్లో ప్రభా మళ్ళీ ఆరాధన నాయన మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి సహాయం చేయి ప్రభా. మీ కృపలో భద్రపరచండి నాయన వాళ్ళకుండి కష్టం తండ్రి నాయన, మనుషులుగా మేము తండ్రి నాయన తీర్చలేము ప్రభా, దేవుడిగా మీరు ఒక్కరు తీర్చగలరు, సహాయం చేయి తండ్రి నాయన. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ మరణాలు ప్రభా మీ చిత్తమైతే ప్రభా ఆపివేసి తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభా మళ్ళీ మీ మందిరాలను చేరుకుని మిమ్మల్ని ఆరాధించి స్తుతించి కనపరిచే అవకాశం మా అందరికి దయచేయమని కొబ్బలో భద్రపరచమని యేసు నామములు చిన్న ప్రార్థన మిక్కిలి ప్రతిమాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సమయంలో ఇంకొక అంశం ఉందండి, ఆ తర్వాత ఆఖరి ప్రార్థన చేసుకుని మనం కూడికి ముగించుకుంటాం. మరి కరోనాతో ప్రజలు బాధపడుతున్నారు కాబట్టి ఆక్సిజన్ అందక మరి బెడ్లు దొరక్క మరి వెంటిలేటర్ దొరక్క మరి చాలా భయంకరమైన పరిస్థితులను మనకి ఇప్పుడు చూస్తున్నాం. ఈ సమయంలో ప్రశాంత్ ప్రార్థనలో నడిపిస్తారు. బ్రదర్ ప్రశాంత్, ఎన్ ప్రశాంత్, నత్తల ప్రశాంత్,
కరోనా నుండి స్వస్థత, అందరికి బెడ్స్ దొరుకులాగన నార్మల్ స్థితికి మన భారతదేశం రావడానికి మీరు ప్రార్థనలు నడిపించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దైవ తండ్రి, వందనాలు నాయన. అయ్యా, మరి సజీవులతో మీ పాదంలో తీసుకొచ్చి విధానానికి వందనాలు ప్రభా. ఆయన, మేము ఇంద్ర మిత్రమే ఇక్కడ కూడినాము మీకు తెలుసు ప్రభా. ఆయన, మీకు చిత్తమైతేనండి మీ యొక్క సన్నిధిలో మేము కొనసాగడం సహాయం చేయండి ప్రభా. ఆయన, మరి ముఖ్యంగా తండ్రి ఈ విపత్కర పరిస్థితి మీకు తెలుసు ప్రభా. ఆయన, ఈ కరోనా సమయంలో తండ్రి ఆక్సిజన్ బెడ్లు దొరక్క, సరైన ట్రీట్మెంట్ దొరక్క ప్రజలు ఎంతో అల్లాడిపోతున్నారు ప్రభా. ఆయన, ప్రజలతో మీరు మాట్లాడిన ప్రభా, వైద్యులతో మాట్లాడిన ప్రభా, ప్రభుత్వం మాట్లాడిన ప్రభా. ఆయన, మీకు చిత్తమైతే ప్రభుత్వాధికారుల ద్వారా, మా ద్వారా, ఇతరుల ద్వారా అవన్నీ రోగులకు, ప్రజలకు సమృద్ధిగా సకాలంలో అందజేయటం సహాయం చేయండి ప్రభా. ఆయన, మరణాలను తప్పించండి ప్రభా. ఆయన, ఈ యొక్క సమస్య నుండి విడిపించండి ప్రభా. ఆయన, ఎంతోమంది మా బంధుమిత్రులు మేము కోల్పోయాం ప్రభా. ఆయన, విడవబడిన కుటుంబాలకు ఆదరణ తెచ్చండి ప్రభా. ఆయన, మరి ముఖ్యంగా తండ్రి వైద్యులతో మాట్లాడండి ప్రభా. ఆయన, సకాలంలో రోగులను ఆదుకుని ప్రభా, వాళ్ళకి సరైన వైద్యం చేసి ఆయన వాళ్ళని సజీవులోకి లోపించకు మీ యొక్క తోడ్పాటు తెచ్చండి ప్రభా. మేము చే ప్రతి పనులు మేము సహాయం చేయండి ప్రభా. ఆయన, ఎక్కడెక్కడ మీ నామం కూడుకుని ఉన్నారు వాళ్ళ పారపత్యం ఉండండి ప్రభా. ఆయన, వందన ప్రభా. ఆయన, మరి ముఖ్యంగా రాజ్య ఆయన ప్రభుత్వంతో అధికారులతో మీరు మాట్లాడండి ప్రభా. సకాలంలో అన్ని సక్రమంగా ఆయన సమకూర్చటకు వారికి తగిన జ్ఞానం దయచేయమని నజరేడే నేర్చుకున్నాం పేరట అతినంత స్నాం తండ్రి. ఆమేన్. ఆఖరి ప్రార్థన అండి. మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ గారు లైన్ లోకి వచ్చారండి. సిస్టర్ కే నిర్మల నావి ప్రకాష్ గారు అందుబాటులో ఉన్నారా? ఆఖరి ప్రార్థన. ప్రకాష్ గారు వచ్చారండి. నావి ప్రకాష్ గారు రాగలరా? నేను ఉన్నాను పాస్టర్ గారు, ఉన్నాను. ఓకే, ఆఖరి ప్రార్థన చేసేయండి. నావి ప్రకాష్ గారు పెద్దలు ప్రార్థనలు నడిపిస్తారు. ఆఖరి ప్రార్థన తర్వాత మీరందరు కూడా వీడియోలు ఆన్ చేసుకుని ఉండాలండి. అందరినీ పాస్టర్ గారు ఒకసారి విష్ చేస్తారు. ఆఖరి ప్రార్థన తర్వాత పాస్టర్ షాలిం ఇజ్రాయెల్ గారి యొక్క బెంటెక్షన్ తో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరూ కూడా వీడియోలు ఆన్ చేసుకుని ప్రార్థన అయ్యేలోపు. థ్యాంక్ యూ. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దయామయ కృపామయ నాయన, ఉదయం మొదలుకుని సాయంకాలం వరకు నీ ఎక్కలమాటను భద్రపరిచిన దేవాన్ని వందనాలు. మరి గత దినాలన్నీ కూడా మా ప్రభు ఎక్కలమాటను భద్రపరిచారు. ప్రపంచమంతా అల్లకల్లోలం ఉన్నప్పటికీ నాయన, మీ ప్రియబిడ్డలైన మమ్మల్ని మీరు ప్రేమించి మా ప్రభు మా కొరకు నాయన మీ యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ వహించిన, ఏ విధమైన తెగులు ఏ విధమైన వైరస్ మా గృహాల్లో ప్రవేశించకుండా నాయన మీరు కాచి కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు. ఇటువంటి పరిస్థితిని మేము ఎదుర్కొంటాను, మేము ఊహించలేని పరిస్థితులు. మా ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచావు తండ్రి. ఎంతో గొప్పవారు, మాకంటే మంచివారు నాయన, మరి మాకంటే మరి బలవంతులైన వారు, ధనవంతులైన వారు నాయన. మరి సమయాన్ని లేకపోయినప్పటికీ నాయన అల్పులు మా యోగ్యులు మమ్మల్ని మీరు ప్రేమించిన ఆయన సజీవులుగా ఉంచి ఇదిగో మా ప్రభా మరి ఈ విధంగా ఒక సహవాసముగా జూమ్ యాప్ ద్వారా మేము ఏర్పాటు చేసిన సహవాసంతో పాల్గొని నాయన మరి సరిని స్థుతించి గణపరిచే భాగ్యం మాకు ఇచ్చిన దేవానికి వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. మరి నాయన మీ ప్రభు గత దినాల్లో చేసిన యొక్క సువార్త సేవను మా ప్రభా కుంటి పడకుండా ఉండేలాగిన మా ప్రభా నాయన ప్రతి ఆదివారం సాయంకాలం 6:30 మేము అందరం కలుసుకోవడానికి మీరు ఏర్పాటు చేసిన యొక్క జూమును బట్టి, స్థలాన్ని బట్టి, సమయాన్ని బట్టి మరి ప్రభా మీరు వారికి ఇచ్చిన తలంపులు బట్టి మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. ఇది కొనసాగించుకోవడానికి మా ప్రభు మీకు సహాయం అందించండి. ఈ పరిస్థితులన్నీ నిమ్మలమైన తర్వాత మా ప్రభా ఈ పరిస్థితులన్నీ మాత్రం పూర్వపు స్థితిలోకి వచ్చిన తర్వాత మరి ఒకసారి మేము అందరం కూడా ఈ విధంగా మరి ప్రభా నాయన మరి గత దినాల్లో చేసినట్టుగానే ప్రభా మరి యొక్క పరిసరం చేయడానికి, సువార్తను వినిపించడానికి మాకు సహాయం దయచేయండి. మమ్మల్ని వాడుకుని వేడుకుంటున్నాం తండ్రి నాయన. మీకే వందనాలు నాయన. మా ప్రభా నాయన మీరు ఎక్కడ మాటను భద్రపరిచి కాచి కాపాడుతున్నారు. మీరు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డను మా ప్రభు మీరు చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. సహాయం అందించండి. మరి దినాన్ని వాక్య పరిచేసిన ఏదైనా దాసుని మీరు చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. అనేక చోట్ల అనేక మందికి నేనా నీ వాక్యాన్ని వినిపించే భాగ్యం బిడ్డ దయచేయని వేడుకుంటున్నాం. అలాగే మా ప్రభా ప్రార్థన చేసిన వారిని, పాటలు పాడిన వారిని మా ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క ప్రార్థన వృధా కాకుండా మా ప్రభా నీ సన్నిధిలో కృమ్మరించిన ప్రతి విజ్ఞాపన మేము ప్రభా మా భవిష్యత్తులో చూడగలడానికి మా తండ్రి మా యొక్క విశ్వాసాన్ని బలపరచుకోవడానికి మా ప్రభు మీ కార్యం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం అందించండి. ఇంకా మా ప్రభు రానున్న దినాలు ఇంకా అనేక మందిగా నన్ను ఈ యొక్క ప్రార్థనలో పాల్గొనడానికి, నన్ను ఈ యొక్క జూమ్ మీటింగ్ లో పాల్గొనడానికి మీ సహాయం అందించండి. ఎవరికైతే
తెలియక మరి రాలేకపోతున్న వారు కూడా తెలుసుకోవడానికి సహాయం అందించే వారు కూడా మా ప్రభా మరి యొక్క జూమ్ యాప్ ద్వారా జరిగించిన యొక్క సువార్త మీటింగ్ లో అందరూ పాల్గొనడానికి నాకు సహాయం అందించింది. మేము అందరము ఒక కుటుంబంగా ఒక సహవాసంగానైనా మరి గత దినాల్లో మేము ఒకసారి పరిచయం చేసాం, ఆ సువార్త చేసాం. అదేవిధంగా మా ప్రభు రాబో దినాల్లో కూడా మేము అందరం కలిసి ఎంతో మా ప్రభునైనా మరి సంతోషంగా ఆనందంగానైనా వీధిలో ప్రవేశించి వాక్యం చెప్పి పాటలు పాడే భాగ్యం మాకు అందరికి దయచేసి వేడుకుంటున్నాం తండ్రి. మా పూకే వందనాలు. నన్ను ఈ దినాశీర్వాదం మేము దింపిన దేవారనా మరి ఈ దినాన్ని మా ప్రభు మీరు ముగించుకుంటుండగా నాయన మరి రాత్రి కాల్సలు మాకు తోడుగా నడిపించండి. తిరిగి మరి ఒకసారి మా ప్రభు మీ సృష్టిని చూడగలిగే భాగ్యం నాకు మాకు అందరికి దయచేయమని మా ప్రభుని మీ ప్రక్క వాడు నేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో పాస్టర్ గారు ఆశీర్వాదంతో కూడిక ముగించుకుందాం. అందరూ కూడా మరి వీడియోని ఆన్ చేసుకోవాల్సిందిగా ప్రభు గంట మనం చేస్తున్నాను. నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మా ఇలా ప్రార్థన చేసి వారిని మేము క్షమించు ప్రకారం మా ప్రార్థన క్షమించుము. శోధనలో చేకాకీడును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మన అందరికీ, మన కుటుంబాలకు, గత కాలంలో సువార్తలో పాల్గొన్న ప్రతి బిడ్డకు, వారి కుటుంబాలకు, మనం సువార్త ప్రకటించిన ఆయా వీధుల్లో ఆయా ప్రజల్లో ఉండే వారి కుటుంబాలన్నిటికీ తోడై ఉండి రక్షణ భాగ్యం అనుగురించి వారు దీవించి బద్దెల్లో చేయనుగాక. ఆమేన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంటు ప్రతివాడును నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అందరికి వందనాలు అండి. మరి ఆనంద్ గారు మీటింగ్ నడిపించిన ఆనంద్ గారికి వందనాలు. రామకృష్ణ గారు, అమృత రాజు గారు, ప్రశాంత్ గారు, సిహెచ్ఎస్ రాజు గారు, నేవీ ప్రకాష్ గారి ఫ్యామిలీ, గొంత మోహన్ గారి ఫ్యామిలీ, హబిల తల్లి, మరి ఈ రోజు వాక్యం అందించిన రాజేష్ తాళ గారు, బాబు షాలోం, మరి అనిత గారు, ప్రదీప్ గారి ఫ్యామిలీ, లతా గారు, కే నిర్మలా గారు, మరి ఎంపీ రావు గారు, వారందరి కుటుంబాలకి నా ప్రత్యేక వందనాలు. మళ్ళీ వచ్చే ఆదివారం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు అండి. ఆల్ ద బెస్ట్. లత గారు అంటే ఎవరండి? లత గారు అమృతరాజ్ గారు ప్రైజ్ రాండి. మరి అమృతరాజ్ గారు ఒక పాట రికార్డ్ చేసే వీడియో. అమృతరాజ్ గారు మీరు వచ్చుంటే బాగుండేది. ఈ రోజు మీరు రాలేదు. ఇక్కడ వచ్చుంటే మనం కూర్చుంటారు ఫైనలైజ్ చేసి ఇక్కడ మనం సువార్త మీటింగ్ లో వినిపించే మన పాట వీడియో. అమృతరాజు గారు వినిపిస్తుందా? మాట్లాడండి, అన్మ్యూట్ చేయండి. అమృతరాజు గారు ఒక అద్భుతం పాట రాశారు. దానికి దర్శనబాబు అద్భుతం వీడియో చేశాడు. అది చూపించాలంటే అమృతరాజు గారు మీరు నా దగ్గర వస్తానన్నారు సాయంత్రం. అన్నారు అండి, కొంచెం ప్రాబ్లం గా ఉంది. సరే సరే, ఓకే అండి. సరే సార్, మీరు వచ్చిన తర్వాత రిలీజ్ చేద్దాం దాన్ని. ఎప్పుడు రమ్మంటారు? అదే మీరు ఇప్పుడు వచ్చేయండి. మరి అది కాదు, రెండు రోజుల్లో రావచ్చా? సరే, మీరు ఎప్పుడు వస్తే అప్పుడే. అలాగే ఎప్పుడు వస్తే అప్పుడే. ఓకే అండి. అలాగే. థ్యాంక్ యూ. అందరికి వందనాలండి. ఈ దినము సువార్తలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వందనాలు. ఓకే అండి.